చేయుడి మీరు ఏది చేసినా కార్యములన్నీయు ఏ పనైనా చేయండి కానుకలిచే పనైనా దేవుని ఆరాధించే పనైనా అలాగే దేవుని సన్నిధిలో పరిచర్య చేసే పనైనా అలాగే మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన వారైనా సరే అలాగే మీరు అన్ని విషయాలలో మీరు చేసే ప్రార్థనలు గాని కానుకలు సమర్పించటంలో గాని దేవుని సన్నిధిలో మీరు బలవంతులుగా దేవుని సన్నిధిలో మీరు ఉండాలి ఏ విషయములో కూడా మీరు తక్కువ వారిగా కనపడకూడదు అంటున్నాడు మీరు ఎందుకండి నా సన్నిధిలో మీరు మమ్ములను నేను బలవంతులుగా చేస్తున్నాను పాపములో శాపములో మీరు కొట్టుకొని పోతున్న మిమ్ములను వెలుగు సమందులుగా చేసి నా శక్తిని నా బలాన్ని మీకు నేను అనుగ్రహించి ఉన్నాను దేవునికి సోదరుము అరలే కనుక మీ ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పండి బలముగా ఉండాలి విశ్వాసములో నిలకడగా ఉండండి విశ్వాసములో అటు ఇటు తొలగిపోయే వారు ఉంటారు కొన్ని రోజులు ఒక రకం ఆ తర్వాత కొన్ని రోజులు మరొక విధంగా ఉంటారు అట్టి వారి విశ్వాసం దేవుడు సన్నిధిలో గుర్తింపు రాదు కనుక మీరు మీ విశ్వాసము నిలకడగా ఉండనివ్వండి బలవంతులుగా ఉండండి దేవుడు మీ ఎడల చేసిన ప్రతి కార్యానికి నేను ఉన్నాను ప్రభువా అని విధముగా నీవు దేవుని సన్నిధిలో సాక్షిగా ఉండాలి కనుక ఈ రోజు అనేకులు దేవుడి సన్నిధిలోనే ఉన్నావా నా కుమారుడంటే నేను ఎక్కడ ఉన్నానో అన్నట్టుగా కాకుండా నేను ఉన్నానయ్యా పౌరుషము కలిగి నీ కొరకు నేను ఒక్కడనే ఉన్నానయ్యా నా కుటుంబములో ఎంత మంది ఉన్నా వారి విషయం ఏమైనా నేను మాత్రం నీ కొరకు నిలబడి ఉన్నానయ్యా దేవునికి సోదరుము అలా చెప్పగలిగే విశ్వాసము నీకు ఉందా అలాంటి చెప్పగలిగే సత్తువు నీకు ఉన్నదా అని దేవుడు అక్కడ అడుగుతున్నాడు ప్రకటన గ్రంథములో దేవుడు అక్కడ ఏమంటున్నారు చూడండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము చూడండి 13వ వాక్యాన్ని చూడండి ప్రకటన గ్రంథం చెప్పండి సాతాను సింహాసనము ఉన్న స్థలములో సింహాసనము ఉన్న స్థలములో స్థలములలో నీవు కాపురమున్నావని కాపురమున్నావని నేను ఎరుగుదును మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు నీవు విశ్వాసియై ఉండి నన్ను గురించి సాక్షియైన మోపవలసి సాతాను యొక్క సింహాసనమున్న స్థలములలో నీవు కాపురమున్నావు నీ పరిస్థితి అంతా దేవుడికి తెలుసు నీవు అపహాస్యకుల మధ్య ఉన్నావో ప్రేమతో మాట్లాడే వారి మధ్యన ఉన్నావో లేకపోతే విశ్వాసుల మధ్యన ఉంటున్నావో అపవిత్రుల మధ్యలో ఉంటున్నావో అన్ని దేవుని కన్నులకు మరుగు లేకుండా తేటగా ఆయన చూడగలిగే దేవుడంట ఆయన సమస్తము కూడా మనలను తేటగా చూస్తుంటాడు నీ సావాసం ఏంటి నీ నడకలేంటి నీ ప్రవర్తన ఏంటి నీ విశ్వాసం ఏంటి నీ క్రియలేంటి చూడండి ఎబ్రిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యములో దేవుడు అక్కడ ఏమంటున్నారు చూడండి ఎబ్రిలకు రాసిన పత్రిక ఈ వాక్యాన్ని పెట్టండి మరియు ఆయన దృష్టికి కనపడని సృష్టము ఏది లేదు సృష్టము ఏది కూడా లేదు మనము ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో అప్పగించవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది ఆయన కన్నులకు మరుగులేక ఆయన నిన్ను ఎలా చూస్తున్నాడు చెప్పండి ఆయన ఈ లోకములో ఉన్న సృష్టి అంతయు కూడా తేటగా చూడగలిగే దేవుడు అని
ఈ లోకములో సృష్టిని ఆయన భూమి యొక్క అగాధ స్థలములను చూడగలిగే దేవుడు అలాగే నీకు నీకు తలంపు పుట్టకమునిపే నీ గురించి ఆయన నీ గురించి సమస్తము కూడా ఎరిగి ఉన్న దేవుడు కనుక నీవు అనుకుంటున్నావు నా దేవుడు నాకు ఎందుకంటే దూరం అయ్యాడు అనుకుంటున్నావు లేదా దేవుడు నా ప్రార్థన వింటలేదు అనుకుంటున్నావు దేవుడు నా ప్రవర్తన ఆయన చూస్తాడా అనుకుంటున్నావు నీ ప్రతి మాట ప్రతి ఆలోచన ప్రతి ప్రవర్తన దేవుని సన్నిధిలో తేటగా ఆయన చూడగలుగుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రము అరలే కనుకనే దేవుడు అంటున్నాడు నీవు సాతాను ఉన్న స్థలములలో కాపురమున్నావని నేను ఎరుగుదును మరియు సాతాను కాపురమున్న స్థలములలో నాయందు నీవు విశ్వాసియయుండి విశ్వాసముతో ఉండి నన్ను గూర్చి సాక్షియైన నన్ను గురించి సాక్షియైన సాక్షియయున్న అంతిపైనవాడు అంతిపైనేవాడు మీ మధ్యలో చంపబడిన దినములలో చంపబడిన దినములలో నీవు నాకు నా నామము గట్టిగా చేపట్టి నామమును నీవు గట్టి పట్టుకొని ఉన్నావు నాకు సాక్షిగా నిలబడి ఉన్నావు అంతిపయనే వాడు నీ మీ మధ్యలో నా సాక్షిగా ఉన్నవాడు మీ మధ్యలో సంపబడి ఉన్నాడు నా సాక్షిగా ఉన్నందుకు నన్ను ఆరాధించినందుకు వాడు మీ మధ్యలోనే సంపబడి ఉన్నాడు కనుక అయినను నీవు నా నామమును ఎరగనని అనలేదు అక్కడ ఏమన్నాడు చెప్పండి నా నామమును ఎరగనని అనలేదు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును విసర్జించలేదు నీవు నా యందు విశ్వాసము విసర్జించకుండా గట్టిగా ఉన్నావు ఈ రోజు ఏ శ్రమ రాకుండాని దేవుడు చేసిన మేళ్ళను మర్చిపోయి సమూహం ఉన్న ఈ దినాలలో నీవు నా నామమందు ఎలా ఉన్నావు విశ్వాసము కలిగి ఉన్నావా విశ్వాసము లేకుండా ఉన్నావా పౌరుషము కలిగి ఉన్నావా పౌరుషము లేకుండా ఉన్నావా ఈనాడు అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి దేవుడి మేళ్ళు పొందుకుని దేవుని నామమును అక్కడ కింద చదవండి అక్కడ కింద వాక్యం విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును 14 అయినను నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీలకు ఉరి ఉండమని బాలాకును నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు మీలో కొందరు ఉన్నారు బాలాకు నేర్పిన బిలాము బోధ బాలాకు మీకు తెలియచేశాడు బిలామునకు ఏమన్నాడు చెప్పండి బిలాము నీవు ఆ తప్పు త్రోవలోనికి వెళ్ళకూడదు నీవు నా భక్తుడు నా కొరకు నిలబడతావా నిలబడు కనుక నీ వారితో సావాసం చేయొద్దు వారితో నీవు కలిసి వెళ్ళవద్దు అని దేవుడు అన్నాడు కానీ బిలాము ఏం చేశాడు చెప్పండి అయ్యా వారు డబ్బురిస్తున్నారయ్యా వారు ఆస్తి చూపిస్తున్నారయ్యా వారి దగ్గర బోళ్ళంత డబ్బు ఉందయ్యా నేను ఎన్నడూ చూడని డబ్బు ఉంది కనుక దాని మీద నాకు ఆస్తి కలిగిందయ్యా నేను వెళ్ళాలనుకుంటున్నానయ్యా అని బిలాము పదే పదే దేవుడి సన్నిధిలో వెళ్ళొద్దు అన్న బిలాము ఏం చేస్తున్నాడు చెప్పండి ప్రార్థన చేస్తున్నాడు ఆడబ్బే కావాలయ్యా ఆదనమే కావాలయ్యా కనుక నేను వెళతానయ్యా అంటే దేవుడు ఏం చేశాడు చెప్పండి అతన్ని ఆ దేవుడు విసర్జించాడు ప్రవర్తగా ఉండకుండా ఇక నా శిష్యుడిగా నీవు ఉండనే ఉండవని దేవుడే తోసేశాడు కనుక అతను ఏమి నేర్చుకున్నాడు చెప్పండి విగ్రహాలకు బలిచ్చిన వాటిని విగ్రహాలతో అక్కడ ఉన్న వారందరితో కలిసి వారితో ఏకీభించి వారి యొక్క తప్పు బోధలను నేర్చుకుని కొంతమందికి ఆ బోధలను నేర్పిన బిలాము బోధ నేర్చుకున్న వారు మీలో కొందరు ఉన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆ బిలాము బోధను నేర్చుకుని నడిచేవారు మీలో
కొందర ఉన్నారు అట్టి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి విసర్దిస్తున్నాడు అట్టి వారిని ఆయన విసర్దిస్తున్నాడంట కనికని అలాంటి వారిని దేవుడు ఈ రోజు బైరంగంగా చెప్తున్నాడు నా రక్తం ఇచ్చి నా ప్రాణం ఇచ్చి నేను మిమ్మల్ని నా కుమార్తెగా కుమారుడిగా చేసుకొని ఉన్నాను ఈ రోజు మీరు ఆ బిలాము బోధల్లో ఆ బాలాకు నేర్పిన ధనయామోహ బోధల్లో మీరు మత్తులుగా ఉన్నారు కనుక పౌరుషం కలిగి ఇప్పుడైనా ఉండండి నిలబడండి నేను మీ కొరకు నిలబడతాను అని దేవుడు అక్కడ సెలవిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు మన ఎంతగానో ప్రేమిస్తున్నాడు నెహెమియా గ్రంథము చూడండి రెండో అధ్యాయము 17వ వాక్యాన్ని తీసుకుందాం నెహెమియా గ్రంథము రెండో అధ్యాయము అయితే వారిలో నేను ఇట్లాంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది యెరూషలేము ఎట్లు పాడైపోయెను దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడెను మీరు చూచి ఉన్నారు మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారములను మరలా కట్టుదము రండి నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గురించి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పితిని తర్వాత మాట్లాడదాం దేవుడు అక్కడ ఏమన్నా చెప్పండి అక్కడ అయితే వారిలో నేనిట్లాంటిని కనుక మనకు కలిగిన శ్రమలు ఆ యెరూషలేము ఎట్లా పాడైపోయెను యెరూషలేము గుమ్మములు ఎలా అగ్నిచేత కాల్చబడెను ఈరోజు మన పట్టణాలు మన గుమ్మాలు అలాగే మన ద్వారములు మన నివాసములు పాడైపోవటానికి కారణం ఏమిటి కనుక ఎందుకు అలా పాడైపోయింది దేవుని యొక్క ఆలయము ఈరోజు పరిశుద్ధంగా ఉండవలసిన ఆలయం అది పాడైపోవటం అలాగే మన నివాసములు పాడైపోవటం మన కుటుంబాలలో శ్రమలు విస్తరిస్తాం కారణము ఏమిటి దీనికి అన్యజనులలో మనకు కలిగిన ఈ నింద ఎంత చెడ్డదిగా ఉన్నది కనుక తిరిగి మరలా మనంతట మనమే మనలా కట్టుకుందాము రండి అని ఎవరంటున్నారు చెప్పండి నెహెమియా అంటున్నాడు ఎందుకు మనం ఇలా పడిపోయిన స్థితిలో ఉండాలి ఎందుకు మన దేవుడు శక్తివంతుడు కాదా మనల్ని నిలబెట్టలేదా మన ఎడల కార్యం చేయలేదా ఈరోజు దేవుడు మీ పక్షాన్ని ఎన్ని కార్యాలు చేశాడు కనుక చూడండి 1 సమూయేలు 12:24 దేవుడు అక్కడ ఏమన్నారు చూడండి 1 సమూయేలు చూడండి ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో అది మీరు తలంచుకుని నిష్కపటులై యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు అది మీరు ఒక్కసారి మీరు తలంచుకునండి ఎందుకు పడిపోయిన స్థితిలో ఉన్నాం మనం ఈరోజు ఈ శ్రమల కారణమే ఈరోజు మన దేవాలయము అతి పరిశుద్ధమైన దేవాలయములో అనేక మేళ్లు చేసిన ఆ దేవాలయం పాడైపోవటానికి కారణమే మీ ప్రవర్తన గురించి ఒక్కసారి మీరు ఆలోచన చేసుకునండి అని నెహెమియా వారిని హెచ్చరిస్తున్నాడు ఈరోజు పడిపోవటానికి కారణమే మన దేవుడు శక్తి లేనివాడా మన దేవుడు పౌరుషము లేనివాడా మన దేవుడు శక్తివంతుడే కనుక ఎందుకని మనము ఈరోజు మన మీద పడిపోయిన వారు చెడిపోయిన వారు శపించబడిన వారు వారిని ఇక బాగు చేసేవారు ఈ భూమి మీదే ఇక ఎవరూ లేరు అనే నింద ఎందుకు కలిగింది రండి మనలను మనమే కట్టుకుందాం చూడండి నెహెమియా గ్రంథం 2వ అధ్యాయము 2వ వాక్యములో అక్కడ
నెహెమియా కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా నీ ముఖము విచారముగా ఉన్నదేమి నీవు నీ ముఖము విచారముగా ఉన్నదేమి నీ హృదయము దుఃఖము చేతని అది కలిగినదని నాకు నాతో అనగా నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక నా పితరుల సమాధులు ఉండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని అప్పుడు రాజు ఏమి కావలసి ఉన్నది నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా నేను ఆకాశమందలి దేవునికి దేవునికి ప్రార్థన చేసి తిని రాజుతో నీ సముఖమున నేను దయ పొందిన యెడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపమని వేడుకొనుచున్నానని రాజు దగ్గర మనవి చేశాను రాజుగారి దగ్గర ఏ లోపము లేని నెహెమియా రాజుగారి దగ్గర సముఖములో ఎన్నడూ దుఃఖం అనేది లేకుండా సంతోషముగా ఉన్న నెహెమియా ముఖములో ఎంతో దుఃఖాన్ని వేదన చూస్తున్నాడు రాజుగారు ఓ నెహెమియా ఏమిటి నీ దుఃఖానికి కారణమేంటి నీకు ఏమి కొదువైనది నా కొలువులో నిన్నెవరన్నా అన్నారా నీకేదైనా కొదువుగా ఉందా నీకు ఏది కావాలో అది నాకు తెలియచేయి నేను నీకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నా ఎందుకని ఈరోజు దుఃఖముఖముగా ఉన్నావు ఏడుస్తున్నావు బాధతో ఉన్నావు నీ ముఖములో ఏనాడు కూడా నేను ఆ దుఃఖము చూడలేదే ఎందుకని నీవు ఇలా బాధపడుతున్నావు అని రాజుగారు అడిగినప్పుడు అయ్యా నా పితరులు నివసించే పట్టణం నా పితరులు నివసించే ఆ పట్టణము పాడైపోయి నా దేవుని ఆలయం పాడైపోయి నా పితరులందరూ కూడా చెదరిపోయి వారు ఏకాకిగా జీవిస్తుంటే నాలో దుఃఖము కాక నాకు సంతోషము ఉంటుందా దేవునికి సోదరము అరలే అక్కనగా రాజుగారు అంటున్నాడు నేను ఏమి చేయాలి ఇప్పుడు నీ కొరకు నేను ఏమి చేయాలి చెప్పు నీవు నిలబడతావా నేను నిలబడతానయ్యా నా పితరుల కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా నేను నిలబడతానయ్యా ఎందుకండి నా పితరుల నివాసాలు పాడైపోయినాయి నా పితరుల కుటుంబాలు చెదిరిపోయినాయి నా పితరులు ఆరాధించే దేవాలయము కాలిపోయి అది శిథిలముగా మారిపోయిందయ్యా ఈరోజు ఆ పట్టణము పాడైపోయిందయ్యా దాన్ని తిరిగి మరలా కట్టుకోవటానికి నాకు ఒక సహాయం చేసి నన్ను పంపిస్తే నేను వెళతానయ్యా అంటే రాజుగారు అంటున్నాడు నీ ఇష్టము నేను నిన్ను పంపిస్తున్నా దేవునికి సోదరము అలా నా కొరకు ఇప్పటి వరకు నీవు నాకు ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నావు నాకు అనేక పనులలో నమ్మకస్తుడిగా ఉన్నావు నన్ను సంతోషపరిచావు కానీ నీ దుఃఖముఖాన్ని నేను చూడలేను దేవునికి సోదరము అరడయా నీవు దుఃఖముతో వేదనతో నీవు నా సన్నిధిలో ఉండే నేను నిన్ను చూడలేనయ్యా నీ ఇష్టం నీకేది కావాలండి అది చేయడానికి నేను సిద్ధముగా ఉన్నాను దేవునికి సోదరము అరడయా ఏలియా ఏమంటున్నాడు చెప్పండి అక్కడ ఇదిగో నేను ఒక్కడిని యెహోవా పక్షాన ఒక ప్రవర్తగా మీ మధ్యలో నిలబడి ఉన్నా కనుక దేవుడు అంటున్నాడు నా కొరకు ఒక్కరు నిలబడితే మీ ద్వారాళ్ళు పారవేయబడినవి మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్ల కుమ్మరి చేసిన మట్టి కుండల వలే ఎంచబడుచున్నారు అక్కడ ఏమంటున్నారు చెప్పండి
బంగారము ఎట్లా మందగిలినది మేలిమి బంగారము ఎట్లా మార్చబడినది ప్రతి వీధి మొరన ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడినవి మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లా కుమ్మరి పాత్రలవలే మట్టిలో ఎంచబడుచున్నారు పారవేయబడి ఉన్నారు వారు ఎలా ఉన్నారు చెప్పండి సియోను కుమారులు బంగారముతో పోల్చబడినవారు మేలిమి బంగారముతో దేవుడు వారిని ఆశీర్వదించాడు ఆ నగరము ఎంతో సౌందర్యము కలిగింది ఆ నగరము దేవుడే దానిలో నివాసం చేస్తున్నాడు అలాంటి యెరూషలేము పట్టణం అలాంటి నగరము ఈ రోజు ఏమై ఉన్నది చెప్పండి దొంగలకు స్థానమై ఉన్నది దానిలో ద్రాక్ష రసము లేదు వెండి లేదు అలాగే బంగారము లేదు ఇవన్నీ కూడా ఏమై ఉన్నాయి చెప్పండి మచ్చరలు మచ్చపడి ఉన్నవి కనుక అవన్నీ కూడా మట్టిలో కలిసిపోయి ఉన్నాయి అయ్యో ఒకప్పుడు ఎంతగా ఆశీర్వదించబడినా ఈ యెరూషలేము ఓ సియోను పట్టణమా నీవు ఎలా మట్టి కుండవలే పారవేయబడిన స్థితిలో ఉన్నావు అని చెప్పి దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు నా కుమార్తెలు నా బిడ్డలు ఎలా ఉన్నారు చెప్పండి వారు పాలకన్నా కూడా తెల్లని వారంట ఏడో వాక్యములో అక్కడ చూడండి విలాపులో దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు వారు పాలకంటే తెల్లని వారు వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి వారి దేహ కాంతి నీలము వంటిది అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయెను వారిని వీధులలో చూచువారు వారిని గుర్తుపట్టజాలని స్థితిలోనికి దిగజారిపోయి ఉన్నారు దేవునికి సోదరము హల్లెలూయా అలా పాడైపోవడానికి కారణం ఏంటి నా పితరులకు వచ్చిన అవమానం అక్కడ రాజుగారి దగ్గర అంటున్నాడు నెహెమయా నా పితరులు బంగారము కన్నా మేలిమి బంగారము కన్నా కూడా వారు ఎంతో వారు విలువైన వారు వారి దేహ కాంతి పాలకన్నా కూడా తెల్లనిది అలాంటి వారు ఈరోజు శిథిలమైపోయి వారు మట్టి పాలయ్యారు అలాంటి వారందరూ కూడా వారి గృహాలు వారి పట్టణాలు శిథిలమైపోతే రాజా నాకు ఏడుపు గాక ఏముంది చెప్పండి అని చెప్పి రాజుగారి సమక్షములో నెహెమయా ఏడిసినప్పుడు రాజుగారు అంటున్నాడు నీ వెళ్ళి నీ పితరులకు సహాయము చేయి దేవునికి సోదరము అరడయా తిరిగి మరలా పట్టణము కట్టుకోవటానికి నీకు ఏది కావాలన్నా నేను సహాయం చేస్తాను కనుక ఇప్పుడు నీవు నీ ముఖమును నేను చూడలేక పోతున్నాను అని రాజుగారు అక్కడ ఎంతగానో నెహెమయా వేదన ఆ ముఖములో ఉన్న దుఃఖాన్ని చూసి ఆయన ఓదార్చడానికి ఎంతో ప్రయత్నం చేసి ఆయనను ఏం చేశారు చెప్పండి ఆ పట్టణము కట్టడానికి పంపించాడు దేవునికి సోదరము అరే అలాగున మనము కూడా ఈరోజు దేవుని సన్నిధిలో మనము ఒక్కరు దేవుని కొరకు నిలబడితే నీ కుటుంబాన్ని కడతాడు అలాగే నీవు దేవుని సన్నిధిలో ఈరోజు దేవుని సన్నిధిలో పౌరుషము కలిగి నిలబడితే నీ కుటుంబ శాపాన్ని తొలగిస్తాడు ఆయన కనుక నా కొరకు నిలబడేది ఎవరు ఏబు భూమి మీద ఎలా ఉన్నాడు చెప్పండి నమ్మకస్తుడు ఏబు ఎంతో నమ్మకస్తుడు కానీ అతనికి శ్రమలు వచ్చినప్పుడు ఏమన్నాడు చెప్పండి ఆయన సన్నిధిని నేను ఏ మాత్రము కూడా 13లో చూడండి ఆయన నన్ను సంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని నేను రుజువుపరుస్తాను కనుక ఈరోజు నాకు కలిగిన బాధే కానీ శ్రమే కానీ ఏమంటున్నాడు నా దైవుని సన్నిధిలో నా ప్రవర్తన రుజువు చేస్తా కనుక నాకు కలిగిన ఈ శ్రమ నేను తిరిగి సువర్ణము వలె మారిపోతా అంతేకాని నేను మాత్రం పడిపోయే స్థితిలో ఉండేవాడను
కాను నా సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిని ఏ మాత్రము కూడా నేను విడవనే విడవను అని మరి దేవుడు సన్నిధిలో యోబు ఎంతగానో సాక్ష్యము పలుకుతున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము చూడండి ఆమోసు గ్రంథము 9 11 తీసుకుందాం చూడండి ఆ దినమున నేను లేవనెత్తి పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి పర్వతములలో నుండి మధురమైన ద్రాక్షారసము సమరించును